సరేనా? అదే సార్. వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చే వరకు నాకు కనబడదు. ఆశా సార్. ఆశా ఎక్కడ వాళ్ళు? సెల్లో ఉన్నారు సార్. తీసుకురా, బయటికి తీసుకురా వాళ్ళని. బయటికి వాళ్ళ వాళ్ళ సంగతి ఏంటి తెలుసా? బయటికి రండి. ఏంట్రా నీ పేరేంట్రా? రాములయ్యా. రాములా? రై నువ్వు విట్రారా, నువ్వు వచ్చి పట్టుకో. రై విట్రారా, రా ఏరా. ఏం చెప్పారో నువ్వు మా వాళ్ళతో? రామకృష్ణ ఎవరో నీకు తెలీదా? తెలుసా? తెలీదా? రామకృష్ణ ఎవరో నీకు తెలియదు కదరా. చూడలేదు. నీ అమ్మగారు చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు. నిజం చెప్పలేదు సార్. నిజం చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. గోపు మీద లాగొట్టి పేకరా. ఏంట్రా కొట్టడం? గుడిసే చచ్చిపోవాలా? నువ్వు నిజం చెప్పకపోతే మీ అయ్యి చేస్తాడు. నేను చెప్తాను సార్. కూర్చో, చెప్పరా ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగింది. కృష్ణ వాళ్ళ నాన్న రాములు మా కస్టడీలో ఉన్నారు, అంతా డీటెయిల్డ్గా చెప్పారు కాబట్టి మీరు ఆగండి. కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట రెండో ముద్దే కృష్ణ సన్నఫ్ రాములు పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తన ఫ్రెండ్ మటన్ షాప్లో నుంచి కత్తి తెచ్చి నరికినట్లుంది. కానీ మీరిప్పుడు కోర్టుకి చెప్పిన దాన్ని బట్టి మీరే ఆ పని కూడా చేశారని చెప్తున్నారు. చెయ్యని నేరం చేసినట్లు చెప్పినా చేసిన నేరం దాచినా రెండూ తప్పే. దాని గురించి మీరు కోర్టుకి ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే విన్నవించుకోవచ్చు. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదు. రామకృష్ణని హత్య చేసినట్లుగా స్వయంగా తానే అంగీకరించిన కారణంగా అలాగే పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన ఆధారాలు కూడా అందుకు బలాన్ని చేకూర్చడం వల్ల ముద్దాయి శ్రీలతని కోర్టు దోషిగా నిర్ధారించడమైనది. ఈ హత్యని పూర్తి ప్లానింగ్తో ప్రిపరేషన్తో చేసినట్లుంది. దీన్ని క్రూయల్గా ఇంటెన్షన్తో చేసిన హత్యగా భావించి సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించిన రెండవ ముద్దాయి కృష్ణకి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడమైనది. ముద్దాయికి ఎవిడెన్స్ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం
7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. శ్రీలత గారు హత్య చేయలేదు. అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన నెయిల్ పాలిష్ రిమూవర్ తాగడం వల్ల కొన్ని నిమిషాలు స్పృహ తప్పిపోయాడంతే. కృష్ణ నరకడం వల్లే అతను చనిపోయాడు. చెయ్యని నేరానికి శ్రీలత గారికి ఇన్నేళ్లు జైలు శిక్ష పడింది. కోర్టులో శ్రీలత గారి మౌనం వల్ల అన్యాయం జరిగింది. ఒక్క నిమిషం సార్. శ్రీలత గారు, శ్రీలత గారు, మీకోసం ఒకరు ఫోన్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడండి. అతి ముఖ్యమైన వాళ్ళు, అందుకోసమే నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్ సార్. జస్ట్ ఎ మినిట్, స్పీకర్ ఆన్ చేస్తాను. శ్రీ, నిన్ను చూసి 2512 రోజులు అవుతుంది. ఇంకా 43 రోజులు. ప్రతి క్షణం ఒక యువర్లా గడుపుతున్నాను. నిన్ను కలవడానికి అమెరికా నుంచి ఇండియాకి ఎన్నిసార్లు వచ్చినా ఆ జైలు గోడల చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాడిని తప్ప నిన్ను చూసే ధైర్యం చేయలేదు. నువ్వే ఎవరిని కలవకూడదు ఆంక్ష వేసుకున్నా. నిన్ను కోరిక ఎప్పుడు కాదన్నా కానీ శ్రీ, ఈసారి మాత్రం నువ్వు నా మాట మన్నించాలి. నేను ఇక్కడ రాగానే నువ్వు నాతో మన ఇంటికి వచ్చేయాలి. నన్ను చూసిన మరుక్షణమే జరిగిన 7 సంవత్సరాల పీడకలా మర్చిపోవాలి. నా శ్రీ, నేను తొలిసారి పెళ్లి చూపులు చూసిన శ్రీ, అందరి మంచిని కోరుకునే శ్రీ, నన్ను తల్లిలా చూసుకునే శ్రీ, నన్ను ఎప్పుడు ఉన్నతంగా వచ్చిన శ్రీ, నాతో నాతో వచ్చేస్తుంది కదా శ్రీ. నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావు? అదే ఇప్పుడు అంటుంటావు కదా టాప్లో ఉండాలని. నేను ఇప్పుడు అదే టాప్లో ఉన్నాను శ్రీ. కోసం శ్రీలత కేసును ఎంచుకున్న నాకు ఆమె జీవితగాథ ఒక కొత్త ఆలోచన విధానాన్ని నేర్పింది. మనం చేసే పనులే మన తలరాతను రాస్తాయి. ఫలితం కూడా వాటి వల్లే వస్తుంది. ఆ ఫలితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. సమాజంలో పండితుడుగా చెలామణి అవుతున్న రామకృష్ణ ఇరుకు మనస్తత్వం ఉన్న వంచకుడు. శ్రీలత దగ్గర అతని నీచపు వాంఛ తీరకపోవడమే కాదు, పాపం పండి విధి కృష్ణ అనే ఒక సాధారణ పామరుడి రూపంలో అతన్ని వధించింది. ఇక ఇలాంటి వారు కూడా ఉంటారా అనే ప్రశ్నకి శ్రీలత, ప్రభాకర్ ఇద్దరు ఉదాహరణలు. తన భర్తను ఎప్పుడూ ఉన్నతంగా చూడాలనుకునే తపన అత్యాశగా మారి తప్పుద్రోవ పట్టి తననే కాల్చేస్తున్నా శ్రీలత తెలుసుకోలేకపోయింది. ఏ పాపం ఎరుగని భర్తని ఆ అత్యాశతో చాలా ఇబ్బందులు పెట్టింది. ఏ తప్పు చేయనని ఒట్టువేసి కూడా తప్పు చేశాననే బాధతో తనకి తానే శిక్ష పడేలా చేసుకుని భర్తమోహం చూడలేక ఇన్ని సంవత్సరాలుగా మౌన జీవితం గడుపుతుంది. పెళ్లిలో చేయించే నాతిచెరామి అనే ప్రమాణానికి నిలువెత్తు నిదర్శనం ప్రభాకర్. భార్య ఏం చెప్పినా అంగీకరించడం మాత్రమే తెలిసిన ఆ భర్త చేసిన పొరపాటు కూడా అదే. జీవితంలో ఎస్ చెప్పడంతో పాటు నో చెప్పడం కూడా తెలియాలి. అవి రెండూ ఎండా వానలా తగుపాళ్లలో కలిసి ఉంటేనే జీవితమైనా సంసారమైనా.
హరివిల్లులా అందంగా ఆహ్లాదంగా ఉంటాయి. అనిర్వచనీయమైన ప్రేమని పొందటమే తప్ప నిరూపించడానికి తిరిగివ్వలేం. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికున్న ప్రేమని తిరిగిచ్చే క్రమంలో చాలా కోల్పోయారు. ఇకనైనా వాళ్లకి మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాను.